మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ టూ పాయింట్ ఓకి జాయిన్ అవ్వండి నమస్కారం రచిత గారు నమస్తే సిరి సో ఎస్పెషల్ గా ఎవరైనా కూడా డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు కావచ్చు లేదు అంటే వెయిట్ లాస్ కోసం కావచ్చు అందులో మెయిన్ గా ఎవరైనా కూడా సజెస్ట్ చేసేది షుగర్ ని మాక్సిమం అవాయిడ్ చేయండి అని చెప్తూ ఉంటారు అండ్ అలాగే నార్మల్ పర్సన్స్ ని కూడా షుగర్ ఎక్కువగా తీసుకోకండి అంటారు అసలు ఎందుకు మేడం షుగర్ అనగానే డేంజర్ అన్న ఫోబియా అయితే అందరిలో ఉంది ఎందుకు అట్లా రీజన్స్ ఏంటంటారు షుగర్స్ తీసుకుంటే మీరు అన్నట్టు అందరికి తెలుసు షుగర్ తీసుకుంటే వెయిట్ లో వెయిట్ పెరుగుతుందనో లేకపోతే ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం మనం కానీ అసలు దానిలో ఉన్న అసలు డేంజర్ చెప్తే ఖచ్చితంగా మన వ్యూవర్స్ షుగర్ రేషన్ మాత్రం తగ్గించడం అయితే జరుగుతుంది అయితే షుగర్ అనగానే మనకు ఎంతసేపరిగా మన తెల్ల షుగర్ గుర్తుకు రావటము అదే జరుగుతుంది బట్ ఈరోజు అసలు షుగర్స్ని ఏ రకంగా కన్సిడర్ చేస్తామో ఏవేవి తీసుకోవద్దు అని మాట్లాడుకుంటే నిజంగా కూడా ఈ ఒకటి కూడా ఉంటుంది షుగర్స్ తీసుకుంటే షుగర్ వస్తుందా అంటే షుగర్ తీసుకుంటే షుగర్ అయితే రాదు కానీ అట్ ద సేమ్ టైం షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ షుగర్ ఏ పదార్థాల్లో ఉంటుంది వాటిని వల్ల మనకి ఎంత ప్రమాదకరమైన జబ్బులు వస్తాయి అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు సో దాంట్లో ఫస్ట్ ముఖ్యంగా రిఫైండ్ షుగర్ మన తెల్ల షుగర్ ఇది ఎక్సెస్ కన్జంప్షన్ ఎప్పుడైతే చేస్తారో జనరల్గా హాఫ్ స్పూను ఇట్లా వేసుకోకుండా ఎక్కువ ఇప్పుడు నాలుగు టీలు దాగి నాలుగు దాంట్లో రెండు రెండు స్పూన్లు వేసుకోవటము మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ స్వీట్లు తినటము ఎక్కువగా అలాంటి వాటితోటి ఏమవుతుందంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ క్రాష్డ్ అన్న స్పైక్ అవి సడన్గా కొలాప్స్ అవ్వటము అట్లా బ్రెయిన్కి అంటే ఈ బ్లడ్ స్పైక్స్ అప్ అండ్ డౌన్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే సిరి బేసికల్గా కాగ్నేటివ్ ఫంక్షన్ దెబ్బతింటుంది కాగ్నేటివ్ ఫంక్షన్ అంటే ఏంటంటే మన బ్రెయిన్ ఫంక్షన్ అనేది బాగా దెబ్బతింటుంది ఎప్పుడైతే నువ్వు షుగర్ తింటే కొంతమంది మన పిల్లల్ని కూడా అంటూ ఉంటారు స్వీట్ చాక్లెట్స్ అవి అట్లా తిన్నాక చాలా హైపర్ హైపర్జేషన్ చేసిండ్రు అంటే ఒక ఇట్లా ఒక మోడ్లోకి వెళ్తారు చాక్లెట్స్ తింటే కూడా సో కాబట్టికే ఆ కాగ్నేటివ్ ఫంక్షన్ ఒక రకమైన హైకి వెళ్ళేసి మళ్ళీ సడన్గా కొలాప్స్ అవ్వటం జరుగుతుంది కనుక బ్రెయిన్ ఫంక్షన్కి బాగా దెబ్బ తినడం జరుగుతుంది సో అందుకనే మనం షుగర్స్ తినొద్దు అని చెప్పడం జరుగుతుంది సో అట్లా కాకుండా ఈ షుగర్ షుగర్ రూపంలో కాకుండా ఏవేవి షుగర్స్ అనుకుంటే కనుక మీరు ఈ హై ఫ్రక్టోజ్ సిరప్ డ్రింక్స్ ఉంటాయి అది దేంట్లో ఉంటుంది అని అంటే కనుక ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఉంటుంది ఎంత బ్యాడ్ అయిందంటే ఇవాళ రేపు ఒక్కొక్కళ్ళ ఫ్రిడ్జ్ తీసి చూస్తే ప్ర ప్రతి ఒక్కటి ప్యాకెట్ ఫుడ్సే ప్రతి ఒక్కటి అంటే ఇది వరకు అసలు ఎక్కడ చూసినా ఎండాకాలం వచ్చిందంటే నిమ్మకాయలు ఇంట్లో పెట్టుకొని ఇట్లా ఫుల్ పిండుకొని దాంట్లో షుగర్ వేసుకొని సరే ఇంత వేసేటోళ్ళు అది వేరే విషయం షుగర్ వేసుకొని మంచిగా నీళ్ళతోటి చేసి ఇచ్చేటోళ్ళు ఇప్పుడు అన్ని సిరప్స్ దొరుకుతాయి అది కొంచెం పోస్తారు ఇది కొంచెం పోస్తారు దాంట్లో చల్ల నీళ్ళు పోసి ఇచ్చేస్తారు కానీ అదైతే లిటరల్ గా రోజు రోజు ఇంత పాయిజన్ ఇచ్చుకున్నట్టే సో కాబట్టి ఈ హై ఫ్రక్టోస్ డ్రింక్స్ ఏదైతే ఉంటాయో ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఇది కూడా ఇవన్నీ నేను ఈ ప్రతి షుగర్ ఏవైతే హై అందుకే కార్బ్స్ మనం రైస్ కూడా తినొద్దు అనేది అందుకూడా కార్బ్స్లో కూడా మనకు గ్లూకోజ్ లెవెల్ బ్లడ్ గ్లూకోజ్ గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి అది స్పైక్ అవుతుంది అని అదే చెప్తుంటాం సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఈ సేమ్ ఫ్రక్టోజ్ కూడా ఉన్న స్ట్రక్చర్ అది కూడా షుగర్ స్ట్రక్చరే కాబట్టి ఇది కూడా ఏం చేస్తుందంటే మనకి ఇన్ఫ్లమేషన్ బిల్డ్ చేయటము హై స్పైక్ చేయటము చేసేసి ఇది కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన బ్రెయిన్ హెల్త్ మీద డ్యామేజ్ తీసుకురావడం అయితే జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఈ రెండు ఎంత ఫ్రక్టోస్ చెప్పినో అన్నిటికంటే ముఖ్యము ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఒక మిత్తులో బతుకుతున్నాం మనం ఏందనంటే ఏం లేదు నేను షుగర్ వేసుకొని ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వేసుకుంటా అని స్టీవ్యానో లేకపోతే చాలా వరకు మనము కొన్ని ఆర్టిఫిషియల్ స్టీ స్వీట్నర్స్ వాడడం జరుగుతుంది అందుకని మీరు గమనిస్తే మొన్న ఈ మధ్య నేను ఎక్కడ ఒక ఆర్టికల్ చదివాను రీసెర్చ్ దాంట్లో నార్మల్ కోక్ అంటే డైట్ కోక్ ఈజ్ మోర్ మోర్ డేంజరస్ సో మనకు ఆ డైట్ అని పెట్టంగానే పిచ్చి వాళ్ళలాగా మనం డైట్ కోకు దాగుతాం కదా సో అందుకని దాని బిహైండ్ ద స్టోరీ దాన్ని అలా చేయడానికి ఇంకేం వాడారు అనేది తీసుకోవడం అయితే కంపల్సరీ అవసరం ఉంది సో ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా ఆస్పర్టీన్ అని మీరు ఒకవేళ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కొన్నప్పుడు మీకు వెనకాల ఆస్పర్టీన్ అనే కనుక ఇంగ్రీడియంట్ ఉన్నట్టయితే కనుక ఇది కూడా మళ్ళీ మనకి ఖచ్చితంగా బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వటం జరుగుతుంది బ్రెయిన్ మీద ఇంపాక్ట్ పడతాయి ఇలా ఇలాంటివన్నీ సో కాబట్టి ఇది ఉన్నాయి కూడా మీరు యూజ్ చేయకపోవడం ఎంతైనా మీ ఆరోగ్యానికి చాలా మంచిది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇది చెప్తే మీరు షాక్ అవుతారు నేను ఈ మధ్య ఏ మేము అస్సలు షుగర్ వేసుకోవట్లేదు బ్రౌన్ షుగరే వాడుతున్నాం మా ఇంట్లో అని చెప్పడం మనం చాలా వింటున్నామా లేదు సో లాస్ట్గా ఏం చెప్తున్నానంటే ఇది ఇంకా పెద్ద మిత్ ఏంటంటే బ్రౌన్ షుగర్ కూడా ఇది మీరు అనుకున్నట్టు ఇది హెల్దీ రీప్లేస్మెంట్ ఫర్ వైట్ షుగర్ అయితే కానే కాదు సో ఆ మిత్తులో నుంచి బయటికి రండి కాబట్టి ఇది కూడా సేమ్ లెవెల్లో అంతే ఇంపాక్ట్ ఏది మనకు వైట్ షుగర్ తింటే మన బ్లడ్ షుగర్ లెవెల్ని స్పైక్ చేసి తర్వాత క్రాష్ డౌన్ చేయడం ఎట్లా జరుగుతుందో సేమ్ ఇది కూడా అంతే చేస్తుంది అట్ ద సేమ్ టైం ఇది కూడా అంతే ఇంపాక్ట్ మన కాగ్నెటివ్ డిక్లైన్కి అంతే దోహదపడుతుంది కాబట్టి వీటన్నిటిని మీరు అవాయిడ్ చేసి అయితే ఏంటి మేడం షుగర్ తినొద్దానంటే సి నేనైతే యాజ్ అ హెల్దీ న్యూట్రిషనల్ కోచ్గా ఖచ్చితంగా ఏం చెప్తాను అంటే కాఫీ తాగద్దా టీ తాగద్దా దాంట్లో షుగర్ వేసుకోవద్దా అని చాలామంది చెప్తున్నారు సరే స్వీట్స్లల్లా మీరు మోడరేట్గా ఏదో ఒక రకంది పామ్ షుగర్ తాటి బెల్లం ఏదో వేసుకోండి ఇక నేను ఏది బెల్లమా ఏది వేసుకుంటారో వేసుకోండి కానీ క్వాంటిటీ తగ్గించండి నేను ఐఎమ్ నాట్ సేయింగ్ టు స్టాప్ ఇట్ కానీ ఎవరికైతే వాళ్ళు హెల్త్ మీద టూ మచ్ కాన్షియస్ ఉండి టూ మచ్ వెయిట్ లాస్ మీద కాన్షియస్ అంటే ఖచ్చితంగా స్టాప్ చేయాల్సిందే షుగర్స్ కానీ నేనేం చెప్తున్నాను అంటే ఇప్పుడు నేను అందుకే చెప్తుంటాను టీ కాఫీలలో పాలిఫినాల్స్ ఇవన్నీ ఉంటుంది మంచిదిరా అది ఇన్స్టిగేట్ అవుతుంది దానికి ఒక మనం స్టోరీ కూడా చెప్పినాము ఫ్లాష్ బ్యాక్లో దాని కాఫీ వచ్చిన విధానానికి అయితే పెద్ద రెవల్యూషనే వచ్చింది కాఫీ మీద కూర్చుని దాని మీద చాలా చర్చలు జరిగి ఆ ఒక లండన్లో అది స్టార్ట్ ఎట్లా అయిందో కూడా మనం చాలా వీడియో కూడా చేస్తాం కాఫీ మీద సో కాబట్టి ఇది మంచిదే కానీ ఎప్పుడైతే నీకు మిల్క్ షుగర్ యాడ్ అవుతుందో దానిలో నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఆలోచించి తీసుకోండి మీరు చాలా ప్రియులైతే క్వాంటిటీ తగ్గించండి వేసుకునే చక్కెర క్వాంటిటీ తగ్గించండి అట్ ద సేమ్ టైం తాగే క్వాంటిటీ తగ్గించండి అంటే మనకు మనంగా ప్రాబ్లమ్స్ని తక్కువ చేసుకున్నట్టు కాబట్టికే సో ఖచ్చితంగా యాజ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్ కోచ్గా నేను ఒక్కటే చెప్తాను మీ ఆరోగ్యం మీ చేతుల్లో కాబట్టికే నిర్ణయాలు మీ చేతుల్లోనే రుచికి ఎప్పుడైతే నోటికి రుచి అయిందో ఒంటికి మంచిది కాదు ఒంటికి మంచిదైందో నోటికి రుచి కాదు అనే నానుడే మనకు అందరికీ తెలిసిందే ఖచ్చితంగా మనం రోగాల పాలు అవ్వద్దు అంటే షుగర్ కన్జంప్షన్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ బ్రెయిన్ హెల్త్ కాబట్టి ఆలోచించి తినండి మనస్సు షుగరీగా మాటలు షుగరీగా ఉంటే బాగుంటుంది కానీ తినడం షుగర్ మాత్రం తగ్గించుకోండి మేడం ఇలా ఎవరైనా కూడా డైట్ పరంగా డైట్ ప్లాన్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు దే కెన్ కాల్ కాలర్స్ అన్ స్క్రాలింగ్ నెంబర్ బట్ నేను చాలా బాగా చెప్పాను కానీ ఖచ్చితంగా మాకు ఒక వ్యాలిడేషన్ ఉండాలి యాంకరింగ్ ఉండాలా అంటే ఎవరైనా అట్లా మాకు మానిటర్ చెయ్యాలా అనిపిస్తే కనుక ఒక టూ త్రీ మంత్స్ కోసం దే కెన్ కన్సల్టజ అండ్ టేక్ వన్ గైడెన్స్ సపోర్ట్ ఫుడ్ కూడా ఏం తినాలా ఎంత తినాలా ఏమేమి తింటే న్యూట్రిషన్ వాల్యూస్ వస్తాయి విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఇంపార్టెంట్ రా ఇప్పుడు నువ్వు ఒక బండి నడపడానికి ఏం కావాలా ఫ్యూయల్ కావాలా అంటే ఒకటి బండి పెట్రోల్ ఉంటుంది కానీ మన బండి నడపడానికి ఏమేమి అవసరం అంటే న్యూట్రియం విటమిన్స్ మినరల్స్ మస్ట్ ఫర్ హెల్దీ వెయిట్ లాస్ సో కాబట్టి అవి దేంట్లో దేంట్లు ఉంటాయి ఎంత తినాలి అనేది మనం ఖచ్చితంగా గైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి దే కెన్ కాల్స్ అన్ సో మచ్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి